Namaste, welcome to Aadhan. Rath Yatra Vishayamlo, West Bengal Government, West Bengal Police Tiskunna Nirnayanni Rashtra High Court Tappubattindi. Religious matters lo ee rakamga involve avutarantu niladeesindi. Mataparamaina oka adbhutamaina karyakramaniki శతాబ్దాల తరబడి జరుగుతున్న ఒక వ్యవహారానికి ఎలా అడ్డుకట్ట వేస్తారు అని చెప్పేసి గట్టిగా ప్రశ్నించింది. దీంతో పాటు మరిన్ని జాతీయ అంశాల మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కొచ్చటిల్ గారు, సురేష్ కొచ్చటిల్ గారు. నమస్తే సురేష్ కొచ్చటిల్ గారు. చూశారు కదా ఫ్రెష్ జడ్జిమెంట్. రథయాత్ర ఇవాళది కాదు, వందల ఏళ్ల నాటి నుంచి జరుగుతుంది. అందులో ఒరిస్సా నుంచి తీసుకుంటే వెస్ట్ బెంగాల్ వరకు జగన్నాథ రథయాత్ర చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. పూరి దగ్గర నుంచి తీసుకుంటే అటువంటి దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వాలన్న ఈ ఆలోచన ఎట్లొచ్చిందండి గవర్నమెంట్కి? అంటే పోలీస్ చేశారు, డైరెక్షన్ ఇచ్చారంటే గవర్నమెంట్ చెప్పింది కాబట్టి చేశారు. అది మమతా బెనర్జీ ముస్లిమ్స్ని అక్కడ ఉన్న ముస్లిం కమ్యూనిటీని ప్లీజ్ చేయడానికి చేస్తున్నాను. అది అందరూ తెలిసింది, ఫస్ట్ టైం కాదు. మనం పూజా టైంలో కూడా అక్కడ ఉన్న పూజ ఎప్పుడు తీయాలి, ఎప్పుడు దాన్ని ఫినిష్ చేయాలన్నమాట, ఎండింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది మమతా బెనర్జీ డిసైడ్ చేస్తుంది. ప్రొసెషన్ ఎప్పుడు తీయాలని మమతా బెనర్జీ డిసైడ్ చేస్తుంది. ఏ ఏరియాల నుంచి వెళ్ళాలంటే మమతా బెనర్జీ డిసైడ్ చేస్తుంది. అన్నిటికీ ఆమె ఇంటర్ఫియరెన్స్ అనమాట. ముస్లిం ఏరియా నుంచి వెళ్ళకూడదు, ముస్లిం లొకాలిటీ అంటే పాకిస్తాన్లో ఉందా, అది ఇండియాలో ఉందా, అర్థం కావట్లేదు. అది మన దేశంలోనే ఉంది కదా. మన దేశంలో ఉన్న దాంట్లో ఒక రథయాత్ర కానీ ఒక పూజాది దుర్గా పూజ ప్రొసెషన్ తీసుకెళ్ళడానికి ప్రాబ్లం ఏముంది? మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న పంచాయతీ చూసారా, 300 మీటర్ల పరిధిలో చారెట్ పోరాదు విత్ దీంతో అని అదే అట్లా చారెట్ తీసుకోకుండా జగన్నాథ్ని అట్లనే తీసుకెళ్ళమంటున్నారు. లార్డ్ జగన్నాథ్ని ఎట్లా తీసుకెళ్తారండి? బండి మీద తీసుకెళ్తారా? అదే అర్థం కాదు. వీళ్ళు ఇంకేమైనా మతంతో ఇట్లా చేస్తారా? వీళ్ళు ముస్లిం వాళ్ళకి రేపు మొహరం తీయొద్దని చెప్తారా? మొహరం ప్రొసెషన్ తీయొద్దని ఆర్డర్ ఇస్తుందా? ఇదే అర్థం కావట్లేదు. మమతా బెనర్జీకి ఫస్ట్ టైం కాదు, రెండోసారి మూడోసారి ఇది. దీనికన్నా ముందు మనం చూసాం పంచాయత్ ఎలక్షన్ గురించి, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇంకో జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఎందుకు? ఎందుకంటే ఆమెకు ఉన్న పార్టీలో వాళ్ళకు ఒకటే మతం, అది ఇస్లాం మతం. దాన్ని ఎట్లయినా ప్రొపగేట్ చేయాలని ఆమె కంప్లీట్ స్ట్రాటజీ అది అన్నమాట. హిందువులు పోతే పోయారు కానీ నాకు ముస్లిం ఓట్ బ్యాంక్ నాకు ఉండాలని చెప్పేసి కాంగ్రెస్తోని కమ్యూనిస్ట్తోని పోటీ పడుతుంది ఆమె, అంతే. ఇంకేం లేదన్నమాట. సో దానికోసం ఆమె ఏమైనా చేయవచ్చు, ఏ ఎండ్ దాకా ఆమె వెళ్తుందన్నమాట. సో ఈ జడ్జ్మెంట్లో కూడా చూడండి, అదే అడుగుతున్నారు హైకోర్టు, మీకు ఎట్లా వచ్చింది విచారం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా ఆపుతారు ఒక ఎన్నో సంవత్సరాలు, ఎన్నో సెంచరీస్ శతాబ్దాల నుంచి నడుస్తున్న ఇట్లా ప్రొసెషన్ని మీరు ఒకరోజు ఆపేసి తీయకూడదు అని చెప్తే ఎట్లా చేస్తారు? అట్లా పైగా ఎక్కడ ఆ 300 మీటర్స్ మధ్య అసలు తీయకూడదు? అదే నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 300 మీటర్స్ అని క్వశ్చన్ కాదు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటున్నారు. మీరు లా అండ్ ఆర్డర్, అది కూడా కోర్టు కూడా అదే చెప్పారు, లా అండ్ ఆర్డర్ అంటే మీరు యాక్షన్ తీసుకోవాలి. లా అండ్ ఆర్డర్ మీరు మెయింటైన్ చేయలేకపోతే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి అని ఏదో చాలా మటుకు హైకోర్టులు చెప్పేది దీనికన్నా ముందు కూడా. యాజ్ అ స్టేట్ గవర్నమెంట్ మీ జాబ్ లా అండ్ ఆర్డర్ చూసుకోవడం. మీరు చూసుకోకపోతే మీరు వెళ్ళిపోండి, రిజైన్ చేయండి, వెళ్ళిపోండి, ఇంకో గవర్నమెంట్ చూసుకుంటారు లా అండ్ ఆర్డర్. హిందువులు తీస్తేనే లా అండ్ ఆర్డర్ అవుతుందా? అది అర్థం కావట్లేదు. దీనికన్నా ముందు కూడా మనం చూసాం దుర్గా పూజ తీసినప్పుడు వెస్ట్ బెంగాల్ చాలా చోట్ల రాళ్ళు విసరడం జరిగింది అక్కడ. అవును, ఫస్ట్ టైం కాదు ఇది. సో డెఫినెట్గా మమతా బెనర్జీ గవర్నమెంట్కి ఇది ఇంకో దెబ్బ. అది కాకుండా ఆమె ఏ దానికోసమైనా ఒక్క రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ని, ఒక రిలీజియన్ని మాత్రం ఫేవర్ చేయడంలో, అది మనం చూసాం మొన్న రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ కూడా ఆమె రిలీజియన్ తీసుకొచ్చింది. వెస్ట్ బెంగాల్ నుంచి ఇంతమంది చనిపోయారు, దాంట్లో ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారని యాక్సిడెంట్లో, అది ఎందుకు అక్కడ కూడా? అంటే మీరు ఏ దాన్ని చూసిన దీనికి ఏమో వల్చర్ టూరిజం అంటారు దీన్ని. అంటే చనిపోయిన వాళ్ళ బాడీస్ మీద కూడా పాలిటిక్స్ ఆడుకుంటుంది ఆమె. సో ఆమెకు అసలు కార్టూనిస్ట్ పాప ఒక ప్రొఫెసర్ జాదవ్పూర్ యూనివర్సిటీలో కార్టూన్ షేర్ చేశారని చెప్పి ఆయన తీసుకెళ్లి జైలు వేశారు, సస్పెండ్ చేశారు ఆయన. పాప ఆయన ఉద్యోగం పోయింది, ఆయన ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు. అట్లా కాకుండా ఇంకొక వెస్ట్ బెంగాల్లో ఉన్న బీజేపీ కార్యకర్త ఆమె యొక్క ఒక పోస్ట్ వేసింది ఫేస్బుక్లో, దాని మీద జైలు శిక్షలు. అక్కడున్న జడ్జులు కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక జడ్జి కూడా వాళ్ళ ముందు ఒక కేసు వస్తే ఆటోమేటిక్ రిమాండ్ చేయడం ఏంటండి? వాళ్ళు కూడా అప్లై దర్ మైండ్ అండ్ సీ వెదర్ దిస్ కేస్ అప్లైస్ టు అన్నాడు అని. ఇది కేరళలో జరుగుతుంది, ఇది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. కానీ తిట్టు తిట్టినప్పుడు మోదీ గారిని తిడతారు, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటారు, అది ఇండెక్స్ అంటారు, ఈ ఇండెక్స్ అంటారు.
ఇప్పుడు చూడండి, ఈ కేసులో కూడా ఇన్ని కోర్టుకు వెళ్ళాల్సింది ఎందుకు వచ్చింది? ఎందుకు కోర్టుకు వెళ్ళాలి? ఎందుకంటే ఆమె కావాలని ఆపింది, దాని ఎదురుగానే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. మీరు కాంప్రమైజ్ అయ్యి పోలీస్ వాళ్ళు సరే మీరు ఈ రూట్ నుంచి తీసుకెళ్ళండి, ఈ రూట్ నుంచి వెళ్ళకూడదు, ఈ టైంలో జరపండి అంటే ఏదో అర్థం చేసుకోవచ్చు. సరే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారని చెప్పేసి, కానీ అదే రెస్ట్రిక్షన్స్ మీరు ఇంకో రిలీజియన్ వాళ్ళు ప్రొసెషన్ తీసినప్పుడు ఆ రోజు మీరు ఏమైనా పెడతారు ఇట్లా రెస్ట్రిక్షన్? అప్పుడు ఏమి ఉండదు. అది మనం ఇక్కడ ఓల్డ్ సిటీలో కూడా చూస్తున్నాం, హైదరాబాద్లో కూడా అది హనుమాన్ జయంతి ప్రశ్న ఉండేవండి, మిగతా ప్రశ్న అది జరగండి జరగండి అని చెప్తూనే ఉంటారు పోలీసులు. అదే టైంలో మిగతా వాళ్ళు ప్రొసెషన్ తీసినప్పుడు అప్పుడు ఏ రెస్ట్రిక్షన్స్ ఉండదు వాళ్ళకి, పోలీసులే ఉండరు అక్కడ. మీరు ఎంత గంట సేపు కావాలంటే ఆడుకోండి అని చెప్తారు రోడ్ల మీద, రోడ్ బ్లాక్ చేసుకోండి. ఇక్కడ జరిగినప్పుడు మస్జిద్ మీద పాటు పాడకూడదు, మస్జిద్ ముందు డప్పులు కొట్టకూడదు, మస్జిద్ ముందు అది చేయకూడదు ఇది చేయకూడదు, అది అన్ని రిలీజియన్స్కి అప్లై కావాలండి. మీరు రేపు ఇంకో రిలీజియన్ తీసుకోండి, గుడి ముందు వచ్చినప్పుడు మీరు పాటలు పాడకూడదు, మీరు డ్యాన్స్ చేయకూడదు, అది మేము పెడతాం రెస్ట్రిక్షన్ పెడతాం, మీరు అది అగ్రీ చేస్తారా? ఇది మమతా బెనర్జీకి ఏంటంటే ఆమెకి అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్లో మొత్తం డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. 1971 తర్వాత స్టేట్ హిందూ మెజారిటీ స్టేట్, ఇప్పుడు హిందూ మైనారిటీ అయిపోతుంది. కేరళ లాగానే హిందువులు చాలా మటుకు కాన్స్టిట్యున్సీ మైనారిటీ ఎక్కడ పరిపాలన చేస్తే అక్కడ జరుగుతుంది అంతే.